तो बाहर में हाय 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 ना चाहिए रे हाय ना चाहिए हाय फ्रेंड्स वेलकम टू बिजनेस आइडियाज इन तेलुगु चैनल ఫ్రెండ్స్ నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఇవాళ చెప్పబోయే బిజినెస్ కాన్సెప్ట్ మనం సిటీలో అయినా కానీ స్టార్ట్ చేయవచ్చు, రూరల్లో అయితే ఇంకా బ్రహ్మాండంగా స్టార్ట్ చేసి మంచి ఎర్నింగ్స్ పొందవచ్చు. అలాగే ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే ఎటువంటి అనుభవం అవసరం లేదు, ఎవరైనా కానీ స్టార్ట్ చేయవచ్చు. అంటే అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్ కావచ్చు, రిటైర్డ్ పర్సన్స్ కావచ్చు, మహిళలు కావచ్చు, ఎవరైనా కానీ స్టార్ట్ చేయవచ్చు. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, కావలసినటువంటి మిషనరీ ఏంటి, రా మెటీరియల్ ఏంటి, టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అర్థమవుతుంది. అలాగే ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే మనకి రా మెటీరియల్ మన లోకల్లోనే చాలా తక్కువ ప్రైజ్కి అవైలబిలిటీలో ఉంటుంది, అది కూడా వేస్టేజీ నుంచి మనం మెటీరియల్ని తయారు చేయవచ్చు. సో ఫ్రెండ్స్ ఆ బిజినెస్ ఏంటి అంటే కాయిర్ రోప్ మేకింగ్ బిజినెస్. సో దీనికి ముఖ్యంగా కావాల్సినటువంటి మిషనరీ వచ్చేసి కాయిర్ ఫైబర్ ఎక్స్ట్రాక్షన్ మిషన్. సో మనం జనరల్గా దీనికి రా మెటీరియల్ ఏమి యూజ్ చేస్తామంటే వాడి పడేసినటువంటి కొబ్బరి బొండాలు. సో ఈ కొబ్బరి బొండాలని మీకు స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి మిషన్లో మనం ఇన్సర్ట్ చేస్తే మనకి మొత్తం కూడా కాయిర్ సపరేట్ అయిపోతుంది, అందులో కోకోపిట్ కూడా మనకి సపరేట్ అవుతుంది. సో ముఖ్యంగా కావాల్సినటువంటి మిషనరీస్ ఏందో ఒకసారి తెలుసుకుందాము. మొదటి మిషన్ వచ్చేసి కాయిర్ ఫైబర్ ఎక్స్ట్రాక్షన్ మిషన్, రెండవది వచ్చేసి కాయిర్ ఫైబర్ స్క్రీనర్, మూడవది కోకోపిట్ స్క్రీనర్స్, నాలుగవది వచ్చేసి కాయిర్ విల్లోయింగ్ మిషన్, సో ఇక ఐదవది వచ్చేసి టూ ప్లే కాయిర్ రోప్ మేకింగ్ మిషన్. సో ఈ మిషనరీస్ని పెట్టి మనం మంచి ఎర్నింగ్స్ పొందవచ్చు. ముఖ్యంగా ఈ కాయిర్ ఫైబర్ని మనం చాలా విధాలుగా యూజ్ చేయవచ్చు. బస్సు సీట్స్ దగ్గర నుంచి ఆటో సీట్స్కి కూడా కంప్లీట్గా మీకు హాస్పిటల్లో యూజ్ చేసేటటువంటి బెడ్స్లలో కావచ్చు, నార్మల్గా మనం ఇంట్లో వాడేటటువంటి బెడ్స్ కావచ్చు. ఇందులో ఎక్కువగా కోకోకి సంబంధించినటువంటి కాయిర్ ఫైబర్నే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే దీన్ని ఫినిష్డ్ గూడుగా అంటే టూ ప్లే రోప్గా కూడా మనము తయారు చేసి మార్కెట్లో సేల్ చేయవచ్చు. ఈ రోప్స్ని ఎక్కడ ఎక్కువగా యూజ్ చేస్తారు అంటే స్లాబ్స్ వేసేటప్పుడు, అలాగే మనం ఏదైనా కన్స్ట్రక్షన్స్ అంటే బిల్డింగ్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు అక్కడ యూజ్ చేసేటటువంటి పెద్ద పెద్ద సవకలు ఉంటాయి, వాటికి కట్టడానికి ఈ రోప్స్ని వాటర్లో తడిపిన తర్వాత కట్టడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది, ఆ స్టిక్కి మధ్య బాండింగ్ అనేది బాగా ఉంటుంది. లేకపోతే ఏంటి అంటే అదర్ రోప్స్ యూజ్ చేస్తే జారిపోవడం అలా జరుగుతుంది, కాబట్టి ఎక్కువగా ఈ కాయిర్ రోప్స్నే యూజ్ చేస్తూ ఉంటారు. సో నేను చెప్పినటువంటి ఈ ఫైవ్ మిషన్స్ని యూజ్ చేసి చాలా రకాలైనటువంటి ప్రోడక్ట్స్ని మనం తయారు చేయవచ్చు. ఇందులో వచ్చేటటువంటి రా మెటీరియల్ని మొత్తం కూడా డిఫరెంట్ టైప్స్గా మనం యూజ్ చేయవచ్చు. కొన్ని ఇదే మెటీరియల్ని యూజ్ చేసి మనం పాట్స్ కూడా యూజ్ చేయవచ్చు. అంటే మనం ఇంట్లో పెట్టేటటువంటి మొక్కల్ని కుండీలు యూజ్ చేస్తాం కదా, అటువంటి కుండీల్ని మనం ఈ కోకోపీట్తోనే తయారు చేయవచ్చు. అలాగే ఇందులో వచ్చేటటువంటి కోకోపీట్ని మొక్కల పెరుగుదలకి కూడా యూజ్ చేస్తారు. అలాగే వచ్చినటువంటి ఈ పీచుని
బస్ సీట్స్ ఇందాక చెప్పాను కదా అటువంటి సీట్స్లో యూజ్ చేస్తారు మెత్తగా ఉండడానికి చల్లదనానికి యూజ్ చేస్తారు ఇదే కాయిర్ ఫైబర్తోనే టూ ప్లే కాయిర్ రోప్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది ఒకసారి స్క్రీన్ మీద గమనించండి కొబ్బరి బొండాలు మనం మిషన్లో వేసిన తర్వాత వచ్చినటువంటి ఈ కాయిర్ ఫైబర్ని ఏ విధంగా సెగ్రిగేషన్ చేస్తున్నారు ఏ విధంగా క్లీన్ చేస్తున్నారు అలా క్లీన్ అయినటువంటి కాయిర్ ఫైబర్ని మరొక మిషన్లో ఏ విధంగా రోప్స్గా మారుస్తున్నారు కంప్లీట్గా వీడియోలో మీకు డిస్ప్లే అవుతుంది ఒక్కసారి వీడియోని మొత్తం కూడా లాస్ట్ వరకు వాచ్ చేయండి ఏ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది ఏ ఏ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు కంప్లీట్గా మీకు వీడియోలోనే డిస్ప్లే అవుతుంది సో ఇక మనకి వేస్టేజీ ద్వారా ఈ మెటీరియల్ అంతా తయారవుతుంది కాబట్టి మన లోకల్లోనే ఈ కొబ్బరి బొండాలు అన్నీ కూడా మనకి ఇది సమ్మర్ సీజన్ కాబట్టి చాలా ఎక్కువగా అవైలబుల్లో ఉంటాయి ఈ సీజన్లోనే మనము ఇటువంటి కొబ్బరి బొండాలను అన్నీ కానీ కలెక్ట్ చేసి మనం కావాల్సినటువంటి రా మెటీరియల్ని రెడీ చేసుకొని అన్ సీజన్లో కూడా మనం మంచి బిజినెస్ని చేయవచ్చు ఒకటి కోకోపీట్ రోప్స్ కావచ్చు కంప్లీట్గా కాయిర్ ఫైబర్ని కూడా సేల్ చేస్తూ అలాగే పాట్స్ని తయారు చేస్తూ అంతేకాకుండా కోకోపీట్ బ్రిక్స్ లాగా ఉంటాయి అటువంటి వాటిని కూడా మనం సేల్ చేస్తూ మంచి ఎర్నింగ్స్ పొందవచ్చు మినిమం అయితే మనకి 80% వరకు మార్జిన్ ఉంటుంది ఎందుకంటే దీనికి కావాల్సినటువంటి రా మెటీరియల్ కొబ్బరి బొండాలు మనకి బయట ఫ్రీగా దొరుకుతుంది కాబట్టి అలాగే ఒకవేళ ఎవరైనా సేల్ చేస్తుంటే కూడా చాలా తక్కువ ప్రైజ్కి వేస్టేజ్ కాబట్టి మనకు దొరుకుతుంది సో దీని ద్వారా తయారవుతుంది కాబట్టి మనకి ఖర్చు కూడా చాలా తక్కువ మిషనరీస్ కూడా 3 ఫేస్లో రన్ అవుతాయి సో దీనికి కావాల్సినటువంటి లేబర్ కూడా చాలా తక్కువ సో ఇటువంటి బిజినెస్ని మీరు స్టార్ట్ చేస్తే మంచి ఎర్నింగ్స్ పొందవచ్చు 80% వరకు మార్జిన్ ఉంటుంది ఈ మిషనరీస్ మొత్తం ఎక్కడ దొరుకుతాయి కంప్లీట్గా డిస్క్రిప్షన్లో లింక్ని నేను మీకు ప్రొవైడ్ చేస్తాను కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను మన బెంగళూరులోనూ దొరుకుతాయి అలాగే గుజరాత్లో కూడా మనకి మిషనరీస్ అవైలబుల్లో ఉంటాయి రెండు కంపెనీకి సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్స్ అడ్రస్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు ఎవరైనా కానీ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే వాళ్ళని కమ్యూనికేట్ చేసి బిజినెస్కి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఒకసారి మీ లోకల్ మార్కెట్లో ప్రైజెస్ ఎలా ఉన్నాయి కాయిర్ ఫైబర్ని ఏ ప్రైస్కి పర్చేస్ చేస్తున్నారు టూ ప్లే కాయిర్ రోప్స్ ఏ విధంగా పర్చేస్ చేస్తున్నారు ఇవన్నీ ఎంక్వైరీ చేసుకొని డైరెక్ట్గా కంపెనీని విజిట్ చేసి మిషనరీస్ ఎలా వర్క్ అవుతాయి ట్రైనింగ్ తీసుకున్న తర్వాతనే మీరు బిజినెస్ని స్టార్ట్ చేస్తే బాగుంటుంది సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో యువర్ సెసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే ఫ్రెండ్స్ అలాగే నేను స్పైసెస్ బిజినెస్ స్టార్ట్ చేసినాను ఆల్రెడీ 4th మంత్ కంప్లీట్ అయింది చాలామంది డీలర్స్ నాకు రెడీ అయిపోయారు మా డీలర్స్కి అందరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు ఎందుకంటే నాకు చాలా సపోర్టింగ్ ఇస్తున్నారు రిపీటెడ్ ఆర్డర్స్ కూడా వస్తున్నాయి ఇవాళ కంప్లీట్గా ఒక 7 ఆర్డర్స్ డెలివరీ చేయడం జరిగింది అలాగే జస్ట్ ఒక 3 డేస్ బ్యాక్ ప్రకాశం డిస్ట్రిక్ట్ అంటే ఒంగోలు బాపట్ల డీలర్షిప్ అనేది తీసుకోవడం జరిగింది సుమారుగా 20 బాక్సెస్ ఆర్డర్ పెట్టడం జరిగింది సో వాళ్ళకు కూడా నా యొక్క కంగ్రాచులేషన్స్ ఆల్ ద బెస్ట్ సో ప్రతి ఒక్క డీలర్కి కూడా నా యొక్క ధన్యవాదాలు అలాగే వాళ్ళందరూ కూడా బిజినెస్లో సక్సెస్ అవ్వాలని చెప్పి ఆల్ ద బెస్ట్ వాళ్ళకి మెటీరియల్ కూడా సర్టైన్ టైంలో నేను ప్రొవైడ్ చేస్తాను చాలా తక్కువ ప్రైస్కే కూడా నేను మెటీరియల్ సప్లై చేస్తున్నాను మన దగ్గర వచ్చేసి 5 రూపీస్ షీట్స్ ఉంటాయి అలాగే 10 రూపీస్ షీట్స్ అవైలబుల్లో ఉన్నాయి 5 రూపీస్లో ఏమేమి వేరియట్స్ ఉన్నాయి 10 రూపీస్లో ఏమేమి వేరియట్స్ ఉన్నాయి అనేది ఒకసారి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది ఒక్కసారి చూడండి ఇవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి మీరు ఎవరైనా కానీ ఆర్డర్ తీసుకోవాలి అని అనుకుంటే ఆర్డర్ ఫామ్ పంపించడం జరుగుతుంది సో మీరు సెలెక్టెడ్ ఐటమ్స్ డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు వితిన్ 3 డేస్ లోపల మీకు డెలివరీ చేయడం జరుగుతుంది సో అది ఆంధ్ర తెలంగాణ ఏ ప్లేస్కైనా కావచ్చు 3 డేస్ టు 4 డేస్ మ్యాక్సిమం పడుతుంది మీరు బిఫోర్గా ఆర్డర్ ఇస్తే చాలా త్వరగా
ఆర్డర్ ప్లేస్ చేస్తాము. సో ఎవరైనా కానీ ఆర్డర్ చేయాలి సెలెక్టెడ్ ఐటమ్స్ అంటే బిఫోర్ గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కాల్స్ అనేది ఎక్కువగా రావటం వల్ల మీకు రెస్పాన్స్ అనేది కొద్దిగా లేట్ అవుతుంది. కానీ 100 కి 100% మా యొక్క స్టాఫ్ ఖచ్చితంగా మీకు రిప్లై పెడతారు. సో స్క్రీన్ మీద కనబడే కాంటాక్ట్ నెంబర్స్ కి, డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కి మీరు స్పైసెస్ గురించి కాల్ చేస్తే పూర్తి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. సో స్పైసెస్ బిజినెస్ ఎవరైనా కానీ ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక 4 స్టేట్స్ లో కూడా డీలర్షిప్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ మీద డిస్క్రిప్షన్ లో ఉండే కాంటాక్ట్ నెంబర్స్ కి మాత్రమే కాల్ చేయండి. సో ఎవరైనా కానీ ఈ స్పైసెస్ బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్ కావచ్చు, మహిళలు కావచ్చు, ఆల్రెడీ ఏదైనా బిజినెస్ ని రన్ చేస్తూ ఉంటే పార్ట్ టైమ్ గా స్పైసెస్ బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. ఈ స్పైసెస్ బిజినెస్ నే సుగంధ ద్రవ్యాల వ్యాపారం అని అంటారు. ఇది మనకి సంవత్సరం మొత్తం కూడా వ్యాపారం ఉంటుంది. సో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఈ ఐటమ్ ని, ఏదో ఒక ఐటమ్ ని ప్రతి రోజు యూజ్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా దీనికి హైయెస్ట్ డిమాండ్ ఉంటుంది. ఇది సీజనల్ బిజినెస్ కాదు, ప్రతి ఐటమ్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది. కస్టమర్ కి ఏ విధంగా ప్యాకింగ్ కావాలో ఆ విధంగా ప్యాకింగ్ చేసిస్తాము. 5 రూపీస్ షీట్స్ లో వచ్చేసి మీకు సుమారుగా 12 శాచెట్స్ ఉంటాయి. 10 రూపీస్ లో వచ్చేసి 10 శాచెట్స్ గానీ 12 శాచెట్స్ గానీ ప్రొవైడ్ చేస్తాము. 5 రూపీస్ ది ఎంఆర్పి వచ్చి 60 రూపీస్, 10 రూపీస్ వచ్చేసి 100 రూపీస్ ఎంఆర్పి ఉంటుంది. సో మీకు డీలర్షిప్ కావాలి అంటే ప్రైజెస్ ఎలా ఉంటాయి ఏంటి అంటే అవి మొత్తం కూడా మీరు స్క్రీన్ మీద కనబడే కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేస్తే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. సో ఏమేం స్పైసెస్ ఉంటుంది అనేది వీడియోకి ఎండింగ్ లో ఒక లిస్ట్ నేను ప్రొవైడ్ చేస్తాను, ఆ లిస్ట్ ను మీరు వెరిఫై చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ స్పైసెస్ బిజినెస్ కోసం మీరు ఎవరైనా ట్రై చేయాలి అని అనుకుంటే మీ కాల్ కోసం నేను వెయిట్ చేస్తుంటాను. కాల్ చేస్తారు కదా. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.